डॉक्टर बीआर अंबेडकर वर्धंती సందర్భంగా గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు దళిత సంఘాలు స్వచ్ఛంద సేవా సంస్థలు వేడుకలను గణంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం నిర్మాణంలో అంబేద్కర్ చేసిన కృషిని పలువురు కొనియాడారు. టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు ఇనుగంటి జగదీష్ మాట్లాడారు. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాల్సిన బాధ్యత దళితులుగా పుట్టిన మాపై ఉంది. ఎందుకంటే మేము ఆయన వారసులు, ఆయన రక్తాన్ని పుడి పుట్టుకున్న వారసులుగా మా బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి దశా దిశ నిర్దేశం ఇచ్చే రాజ్యాంగాన్ని ఇచ్చిన మహనీయుడు. అటువంటి మా జాతి రత్నాన్ని మేము పురస్కరించుకొని ఆయన నివాళులు అర్పించే కార్యక్రమం ఈ రోజు చిలకలూరుపేటలో దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వారి ఊరే బైక్ ర్యాలీ పట్టణంలో ఉన్న ప్రతి విగ్రహానికి పూలమాలతోటి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం తిరుమల ఉండటం దానికి అన్ని దళిత సంఘాలు ఐక్య వేదిక మీదకి ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా సంతోషదాయక విషయం. ఈ కార్యక్రమాన్ని ఇంతే కొనసాగిస్తూ ఆయన ఆలోచన విధానాన్ని వాడవాడలా ఇంటికి తీసుకెళ్లే వరకు ఈ కార్యక్రమం కొనసాగించాలని అదే నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మనం ఇచ్చే ఘనమైన నివాళులని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ కంటిన్యూ. र्यी जयप्रदम चेयर अलागे इपड़ ये गवर्नमेंट इच्छा अंबेडकर फोटो आड़ा अंबेडकर पेर आड़ा वाले पन एस इपड़ पट्टल के पर्यटन मैं मेहमू सदर्भंग एस जनगणन चेयर डिमेंड राष्ट्र व्याप्त एस कल इन पर्सेंट उ जनगण चेयर जनगण तो सामन रहा राजकीय आर्थिक इन वनर एर्पट चेयर डिमांड స్వాతంత్ర వచ్చిన నాడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. ఎంచేతంటే ప్రపంచంలో ఏ దేశంలో లేని మాదిరిగా ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, జాతులు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు మరి ఏ దేశానే లేనటువంటి పరిస్థితులు భారతదేశంలో మాత్రమే ఉన్నాయి. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి వైరుధ్యం ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ భారతీయులు ఏ మేరకు ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకుంటారని చెప్పి ప్రపంచమంతా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుడి వ్యక్తం కూడా అప్పుడు స్వాతంత్రానికి ముందు ఇచ్చిన రిజర్వేషన్లు అదే చట్టాలు అమలవుతున్నాయి. కానీ మేము కోరుకుంటుంది ఒకటే, జనగణన మళ్ళీ జరగాలని, మాకు రిజర్వేషన్ పెంచాలని కూడా మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నా. ఈ రోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్.